हाय फ्रेंड्स बागुन्नारंडी अंदरनी क्लास मन की बोट नेक की बैक साइड मन की पॉट नेक किंद वस्तुंदि चूसारा राउंड शेप वस्तुंदि कदनी अदि ईजीगा मन की अंटे चेत्तो मन ड्रा चेसुकोलेनप्पुडु एला ईजीगा ड्रा चेसुकोनी एला पेपर कैनवास तो स्टिचिंग चेयालनि चेप्पेसि डाउट अडिगारंडि ఈ రోజు అది చూద్దాం మనకి బ్లౌజ్ లెంగ్త్ ఎప్పుడూ కూడా మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ ఏంటి షోల్డర్ ఏంటి మొత్తం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఎలా రౌండ్ నెక్ మనం డ్రా చేసుకోవాలనేది చూపిస్తాను షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు మార్కింగ్ చేశానండి ఎప్పుడైనా సరే షోల్డర్ ఎంత అయితే పెట్టామో దానికి 1 ఇంచ్ తగ్గించుకొని చంక దింప అన్నది బోట్ నెక్ లోనే పెట్టుకోవాలి సరేనండి మనకి బోట్ నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు వివరంగా కావాలనుకుంటే చాలా సైజులు ఉన్నాయండి మన క్లాసెస్ లోని మన ఛానల్లోకి వెళ్ళి చూసారంటే కనుక చాలా క్లాసెస్ అనేవి మీకు కనిపిస్తాయి ఇది 36 సైజ్ అంటే 9 ఇంచులు చెస్ట్ లూజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 9 ఇంచులు చెస్ట్ లూజ్ తర్వాత 2 ఇంచులు ఖర్చులకి అదే రకంగా మనం నడుం దగ్గర కూడా నేను 9 ఇంచులే పెడతాను 2 ఇంచులేమో ఖర్చులకి సరేనండి ఇది 36 సైజ్ అన్నమాట నేను 7 ఇంచులేమో షోల్డర్ పెట్టాను 6.5 చంక దింప పెట్టాను మీరు ఎప్పుడూ కూడా బోట్ నెక్ ఎలా అయితే పెట్టుకుంటారో అలాగే పెట్టుకోండి ఇది ఏంటంటే నేను ఓన్లీ నెక్ మోడల్ నేను చెప్తున్నాను సరేనండి అది ఏ సైజ్ వాళ్ళకన్నా మీరు ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటారో అలాగే షోల్డర్ ఆర్మ్ డౌన్ పెట్టుకోండి నేను 5 ఇంచుల దగ్గరికి నేను మెడ వెడల్పు పెట్టాను 3 ఇంచులేమో పొడవు పెట్టాను ఇక్కడ ఎలాగ షేప్ అన్నది వస్తుంది మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అలా అంచనాగా అనుకోండి అంతే అంతే తప్ప మన ఈ క్లాత్లోని కట్టింగ్ అన్నది చేయమన్నమాట ఓన్లీ పొడవు ఆర్మ్ రౌండ్ అదే రకంగా షోల్డర్ ఆర్మ్ డౌన్ పెట్టుకొని మనం ఇలా ఇంతవరకే కటింగ్ చేసుకుంటాం దీని లైనింగ్ ని మనకి బ్లౌజ్ పీస్ మీద పెట్టి బ్యాక్ పార్ట్ ని ఫస్ట్ ఇలాగా తీసుకుంటాం అన్నమాట సరేండి ఇలా బ్యాక్ పార్ట్ అంటే ఒరిజినల్ పీస్ మీద ఇలా తీసుకుంటాం అంతే తప్ప నెక్ ని అసలు కటింగ్ చేయకూడదు ఎప్పుడూ కూడా మనకి మోడల్ బ్లౌజ్ లోకి వచ్చేటప్పటికి నెక్ ని కటింగ్ చేశారంటే ఫినిషింగ్ బాగోదు ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ తీసుకోవాలి పేపర్ క్యాన్వాస్ ని ఇలా ఫోల్డింగ్ లో తీసుకొని షైనింగ్ ఉన్నది లోపల వైపు ఉండేటట్టుగా షైనింగ్ లేనిది బయట వైపు ఉండేటట్టుగా పేపర్ క్యాన్వాస్ ని తీసుకుంటాం ఇప్పుడు మనకి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి మనకి షోల్డర్ 5 ఇంచులు మనం మెడ వెడల్పు పెట్టుకుంటాం సరేనండి షోల్డర్ దగ్గర మెడ వెడల్పు 5 ఇంచులు డీప్ వచ్చేసి 3 ఇంచులు ఇది బోట్ నెక్ కి మనం తీసుకునే మెడ డీప్ కొలతలు అన్నమాట ఇప్పుడు ఇలా మనకి ఫస్ట్ ఈ ఎల్ షేప్ వచ్చేటట్టుకి ఇటువైపు 5 ఇంచులు ఇలా పెట్టి ఇక్కడ మార్కింగ్ అన్నది ఇలా తీస్తామంటే గనక మనకి ఇలాగా మనకి మెడ వెడల్పు దగ్గర ఎల్ షేప్ వస్తుంది కదా ఇక్కడ మనం బోట్ నెక్ షేప్ అన్నది ఇలా ఇచ్చుకుంటాం ఇక్కడ ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేసి ఇలా స్టార్ట్ చేయండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కలిసేటట్టుగా తీస్తే కనుక మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇలా ఇది కటింగ్ చేసేద్దాం సరేనండి అంటే మెడ అన్నది మనకి బోట్ నెక్ మెడ అన్నది మనం కటింగ్ చేసేసుకున్నాం దాని తర్వాత ఇప్పుడు రౌండ్ సర్కిల్ తీయాలి కంటిన్యూగా వచ్చే రౌండ్ సర్కిల్ తీయాలంటే కనుక సెంటర్లోకి వచ్చేటట్టుగా ఇలా ఒక చిన్న ఏ సైజ్ అయితే మీకు కావాలో ఆ సైజు ఇలా ప్లేట్ని తీసుకోండి ప్లేట్ తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్ అన్నది ఇలాగ మీరు డ్రా చేయండి కానీ ఇది రౌండ్ అన్నది మీరు ఎప్పుడైనా ప్లేట్ ఏమైనా వంకరగా పెడితే కనుక ఒకవైపుకే వచ్చేస్తుంది సర్కిల్ అన్నది కాబట్టి ఇలా సర్కిల్ అంటే తీస్తాం కానీ మళ్ళీ ఫోల్డింగ్ చేసేస్తాం సరేనా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ సర్కిల్ది మనకి లైన్ కనిపిస్తుంది చూస్తున్నారా అలా దాని మీదే కటింగ్ చేస్తాం ఇలా చేయడం వల్ల ఫోల్డింగ్ మీద కటింగ్ చేయడం వల్ల రెండు వైపులా కూడా కరెక్ట్గా సెంటర్కి రెండు వైపులా ఒకే రకంగా రౌండ్ సర్కిల్ అనేది వస్తుంది చూస్తున్నారా ఎంత ఈజీగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు అదే రకంగా అవుట్లైన్ అన్నది 1 ఇంచ్ వదిలేస్తూ ఫస్ట్ లైన్ గీసుకోవాలనుకుంటే గీసుకోండి అలవాటు ఉంటే కనుక ఇలా 1 ఇంచ్ అన్నది మార్జిన్ వదులుతూ అవుట్లైన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఈజీగా పేపర్ క్యాన్వాస్తోని మనం రౌండ్ సర్కిల్ అన్నది తీయొచ్చు అనమాట అంటే చేత్తో మనం డ్రా చేయడం రాలేని వాళ్ళకి ఇలాగా లైనింగ్ మీద నేను ఇలా పెట్టి ఐరన్ చేసేసాను షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు పెట్టి ఐరన్ చేసేయండి చేసేస్తే ఇలాగ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ పీస్ని ఇలా తీసుకున్నాం ఇప్పుడు ఒరిజినల్ పీస్కి రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏంటి చూసుకోండి ఈ బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు ఈ లైనింగ్ని ఇలా పెట్టండి మనం అతికించిన పేపర్ క్యాన్వాస్ పైకి కనిపించేటట్టుగా లైనింగ్ని ఇలా సెంటర్కి పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఎప్పుడైనా పెట్టేటప్పుడు షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ అదే రకంగా నడుం దగ్గర సెంటర్ పాయింట్ కింద మనకి ఒరిజినల్ పీస్కి మనకి లైనింగ్ పీస్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పెట్టుకోండి సరేనండి ఇందులో మనకు అంత తేడా ఏమీ రాదు ఎందుకంటే మనం నెక్ కటింగ్ చేయలేదు కదా అందుకు సరేనా ఇప్పుడు మనకి సెంటర్లో నేను ఒక పిన్ పెట్టాను
సర్కిల్ కి సెంటర్ లో ఒక పిన్ పెట్టాను అదే రకంగా పై వైపు కూడా మనకి క్లాత్ జరుగుపోకుండా ఉండాలి అంటే గనుక ఇలా మెడ దగ్గర కూడా ఒక పిన్ పెట్టండి మీకు ఇంకా జరుగుపోద్ది బిగినర్స్ అయితే గనుక ఇంకొక రెండు మూడు పిన్లు ఎక్కువగానే పెట్టుకోండి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ అంచుంద చూసారా అవుట్లైన్ బయటిది అక్కడి నుంచి ఇలా ఇంతవరకు స్టిచ్ చేసి ఇక్కడికి సూది ఇలా లోపల పెట్టి పాదాన్ని ఇలా ఎత్తి ఇక్కడికి ఇలా యాంగిల్ మార్చుకుని ఇప్పుడు ఇలా మనకి సర్కిల్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి అంటే నెక్ తో పాటు గాని కంటిన్యూగా ఈ సర్కిల్ కూడా మనం స్టిచ్చింగ్ చేయాలి ఇది కుట్టుకుంటే అప్పుడు ఏం చేయాలంటే పేపర్ క్యాన్వాస్ అంచుకి తగులుతున్నట్టు అంటే అంచు అంటే కుట్టుకొట్టాలి పేపర్ క్యాన్వాస్ మీద కుట్టుపడకూడదు అలాగని చెప్పేసి క్యాన్వాస్కి దూరంగా పడకూడదు అలా అయితేనే మీరు డిజైన్ ఎలా అయితే డ్రా చేస్తారో అలా వస్తుంది అనమాట ఇక్కడ పేపర్ క్యాన్వాస్ సర్కిల్ దగ్గర కలిసి ఉంది కానీ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని మనం ఇలా టర్న్ తిప్పామంటే సెంటర్లో కట్ చేయడానికి ఉంటుంది సరేనండి ఇప్పుడు పిన్నెల్లా తీసేద్దాం ఇలా పిన్నెలు తీసేసిన తర్వాత ఒక పావించ్ అన్నది మీరు ఇలా వదిలేసి ఫస్ట్ చూసారా సెంటర్లోని మనకి ఇక్కడ నుంచి ఇలా పావించ్ అన్నది నెక్ కటింగ్ చేసేసామా ఇక్కడ తిప్పినప్పుడు అటు ఇటు మనము సర్కిల్ తిప్పినప్పుడు మధ్యలో ఒక చిన్న గ్యాప్ అన్నది వస్తుంది ఆ గ్యాప్ నుంచి ఇలాగా మళ్ళీ పావించ్ గ్యాప్ ఉంచినట్టుగా క్లాత్ ఉంచుకొని మిగతా సర్కిల్ అంతా ఇలా కటింగ్ చేసి తీసేసుకుంటారు మీరు స్టిచ్చింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది సరేనండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా మీరు కటింగ్ చేసిన తర్వాత ఈ పావించ్ క్లాత్ ఉంది కదా ఇదంతా సర్కిల్ రౌండ్ కాబట్టి బోట్ నెక్ కూడా రౌండ్ తిరిగింది కాబట్టి చిన్న 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 కట్స్ అనేవి కత్తిరితో పెట్టేశారు అంటే కనుక మీరు వెనక్కి పేపర్ క్యాన్వాస్ని తిప్పేటప్పుడు ఏంటంటే మనకి ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ రకంగా అయితే కనుక చాలా ఈజీగా మీకు పేపర్ క్యాన్వాస్తోనే మనకి కావాల్సిన బోట్ నెక్ ఏ మోడల్ ఉన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదొక పద్ధతి అండి లేదనుకుంటే కనుక లైనింగ్ ఒరిజినల్ పీస్ జాయిన్ చేసేసి నార్మల్గా మన లైనింగ్ మీద మళ్ళీ పేపర్ క్యాన్వాస్ కటింగ్ చేసి అతికించి దాని షేప్ తీసి ఆ తర్వాత దీని మీద పెట్టి వెనక్కి తిప్పడం అన్నది ఇంకొక పద్ధతి సరేనండి ఇలా మనం దీని మీద మళ్ళీ పైన ఇంకొక డిజైన్ ఏమైనా వేద్దామో అని అనుకున్నప్పుడు ఇలా అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది ఇక్కడ కార్నర్ పాయింట్లో రివర్స్ చేసినప్పుడు ఒక సూది కానీ స్క్రూ డ్రైవర్ కానీ పెట్టుకొని నీట్గా ఇలా మీరు ఈ కార్నర్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఈ మూలలు అనేవి మనకి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట చూస్తారు ఇలా కొద్దిగా తిరిగేసిన తర్వాత కొద్దిగా ఓస లాంటిది ఏదైనా పట్టుకుని దీన్ని ఈ కార్నర్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా మనకి షేప్ తీయాలి తీసిన తర్వాత మిగతా పేపర్ క్యాన్వాస్ అంతా ఇలా లోపల వైపుకి తిప్పేస్తే పేపర్ క్యాన్వాస్ ఒరిజినల్ పీస్కి లైనింగ్ పీస్కి సెంటర్లో ఉండిపోద్ది మనకి కావాల్సిన నెక్ షేప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవడమే ఒక పాదం ఖర్చు వేసుకోవాలనుకుంటే పాదం ఖర్చు లేదు అనుకుంటే కనుక సన్నంగా వేయాలనుకుంటే కనుక అంచు అంటే ఇలాగ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు దీని మీద లేస్ వర్క్ చేయాలనుకుంటే లేస్ వర్క్ చేసుకోవచ్చు లేదు ఇలాగే వదిలేయాలనుకుంటే ఇలాగే వదిలేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏ వర్క్ అన్నా మీరు చేసుకోవచ్చు ఒకవేళ దీని మీద ఏమైనా డిజైన్స్ కూడా మీరు చూడాలి అంటే కనుక కామెంట్లో పెట్టండి దీని మీద డిజైన్ కూడా వేసి మీకు నేను వేరే క్లాత్తో డిజైన్ కూడా వేసి మీకు నేను చూపిస్తాను లేదు ఇంతవరకు చాలండి నేను స్టిచ్చింగ్ చేసేసుకోగలను నాకు ఏమాత్రం మోడలే కావాలి అనుకుంటే ఓకే సరేనండి దీని మీద ఇంకా ఏమైనా డిజైన్ మనకి నెక్ మీద పెట్టాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టారంటే మళ్ళీ ఇదే బ్లౌజ్కి నేను డిజైన్ కూడా చేసి చూపిస్తాను సరేనండి ఈ రకంగా మీరు టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్లోకి తిప్పుకొని లైనింగ్ పైకి ఉండేటట్టుగా మీరు చూసుకుని మిగతా అంచులు ఉన్నాయి కదా మనకి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఆర్మ్ రౌండ్ ఏంటి మొత్తం అంతా కూడా మీరు చూసారా బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో ఈ రకంగా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం చుట్టూ కూడా ఇలాగ లైనింగ్ని ఒరిజినల్ పీస్ని జాయిన్ చేసుకోవాలి దాని తర్వాత మనకు తెలిసిందే కదా మనకి నడుము దగ్గర హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని మనకి డాట్స్ వేసేసుకుంటే ఈ బ్యాక్ పార్ట్ అన్నది మనకి రెడీ అయిపోయినట్టే బ్యాక్ పార్ట్లో చూసారు కదా ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చిందో ఎక్కడా కూడా తేడా రాదనమాట నీట్గా వస్తుంది ఎప్పుడు పాట్ నెక్కలు కట్ట కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ కానీ ఒరిజినల్ పీసింగ్ కానీ కట్ చేయకూడదు ఇలా పేపర్ క్యాన్వాస్తో స్టిచ్చింగ్ అయిన తర్వాత మాత్రమే కటింగ్లో తీయాలి సరేనండి ముందే మీరు కటింగ్ చేసేసారంటే కనుక ఖర్చుల్లో తేడా వచ్చి షేప్ అన్నది మీకు డిఫరెంట్గా వస్తుంది అన్నమాట అన్ని వైపులా ఒకేలాగా రాదనమాట వంక టింకర్లుగా వస్తుంది సరేనండి ఈ రకంగా మీరు పాట్ నెక్ రెడీ చేసినప్పుడు అంటే ఇది పాట్ నెక్ అంటే బోట్ నెక్లో రౌండ్ షేప్ అనమాట సరేనండి దీని పాట్ నెక్ అంటారు యాక్చువల్గా ఇలా ఈ షేప్ మీకు కావాలన్నప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం